గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సెవెంత్ ఏప్రిల్ సర్వోన్నత గౌరవం భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇరవై నాలుగున బాధ్యతలు స్వీకారం యాభై ఐదు ఏళ్ళ తర్వాత తెలుగువారికి దక్కిన అత్యున్నత అవకాశం ఇది జస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి జస్టిస్ వెంకటరమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులలో రాష్ట్రపతి పేర్కొన్నారు లాంఛనం ప్రకారం నియమక ఉత్తర్వులను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పికె మిశ్రా న్యాయశాఖ కార్యదర్శి బరుణ్ మిత్రు మిత్రులు జస్టిస్ రమణకు అందజేస్తారు ప్రస్తుత సిజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ నెల ఇరవై మూడున పదవి విరమణ చేస్తారు ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు ఇరవై ఏడున సాధారణ వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి గణపతిరావు సరోజిదేవి దంపతులకు జన్మించిన జస్టిస్ రమణ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ వేర జవాన్లకు కన్నీటి వీడ్కోలు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో వీర మరణం పొందిన శాఖమూరి మురళీకృష్ణ జగదీష్లకు వారి స్వగ్రామంలో అశేష జనసందోహం కన్నీటి వీడ్కోలు పలికింది సిఆర్పిఎఫ్ కోబ్రా విభాగంలో విధులు నిర్వహిస్తూ వారు అశువులు బాసిన సంగతి తెలిసిందే గుంటూరు జిల్లా సత్యనపల్లి మండలం గుడిపూడికి చెందిన మురళీకృష్ణ భౌతిక కాయాన్ని సిఆర్పిఎఫ్ అధికారులు హైదరాబాద్ నుంచి సత్యనపల్లికి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు గ్రామీణ సత్యనపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు నివాళులర్పించారు అనంతరం ప్రత్యేక వాహనంలో గుడిపూడికి తరలించారు సుమారు పది కిలోమీటర్ల పొడవున ప్రజల నీరాజనాలు పలికారు పెళ్లి చేసుకోవడానికి వస్తావనుకుంటే నిర్జీవంగా ఇంటికి వచ్చావా అంటూ మురళీకృష్ణ పార్థివ దేహాన్ని చూసి తల్లిదండ్రులు విజయకుమారి రవీంద్రబాబు సోదరుడు వెంకటమోహన్ రావు కన్నీటి పర్యంతమయ్యారు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అంబటి రాంబాబు నాయకులు అధికారులు అంతిమయాత్రలో పాల్గొన్నారు హిందూ మహాప్రస్థానంలో మురళీకృష్ణ పార్థివ దేహం వద్ద కలెక్టర్ వివేక్ యాదవ్ డిఐజి త్రివిక్రమ్ వర్మ ఎస్పీ విశాల్ గున్ని సిఆర్పిఎఫ్ అధికారులు నివాళులర్పించారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ సీఎం జగన్ మహావిష్ణువులు అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారు అని తీతీదే ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు ధర్మానికి హాని కలిగినప్పుడు దేవాలయ అర్చక వ్యవస్థలు ప్రమాదంలో పడిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహావిష్ణువులు అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారని తీతీదే ప్రధాన అర్చకుడిగా పునర్నియమితులైన రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన ఈ సమయంలో ముఖ్యమంత్రి కావడంతో అర్చకులు బ్రాహ్మణుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారు అని అన్నారు తీతిదే ఆలయంలో వంశ పారపర్యం అర్చకులను విధుల్లోకి తీసుకున్నందుకు మూడు ఆలయాలకు చెందిన అర్చకులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దీక్షితులు మీడియాతో మాట్లాడారు మిరాసి దేవాలయాలలో వేల సంవత్సరాలుగా వంశ పారపర్యం అర్చకత్వం ఉంది కొన్ని దురదృష్టకరమైన పరిణామాలతో ఇది మరుగున పడింది ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో వల్ల వంశ కొనసాగింపు పదవి విరమణ లేకపోవడం అమల్లోకి వచ్చింది జగన్ మరిన్ని స సంవత్సరాలు సీఎంగా ఉండి ఆలయ అర్చక వ్యవస్థలు సనాతన ధర్మాన్ని కాపాడి మరం మరింత జనరంజకంగా పాలన చేయాలని స్వామివారి పాదాల చెంతా ప్రార్థన చేస్తూ ఉంటామని పేర్కొన్నారు రమణ దీక్షితులు స్థితి ఇదే రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ ఎవరు రాజకీయాల్లో ఉన్నా సరే దీనిపై ఓ రాయి విసరడం ఆనవాయితీ అయిపోయింది రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా తిరుమలలో బైబుల్స్ సిలువ ఉన్నాయంటూ ఆరోపణలు వస్తే అటువంటిదేమీ లేదని నేనే చెప్పాను అని ఆయన వివరించారు పింక్ డైమండ్ మాయం అంశం కోర్టులో ఉన్నందున దానిపై మాట్లాడటం సరికాదు అన్నారు రాష్ట్రంలోని అన్ని ఆలయాల అర్చక కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించి గృహ నిర్మాణానికి భూములు కేటాయించాలని ఆలయాలలో నిత్య ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ను కోరినట్లు రామ్న దీక్షితులు వెల్లడించారు సీఎంను కలిసిన వారిలో తిరుచానూరు అర్చకులు ఎంజి రామచంద్రన్ ఏబి శేషాద్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ అర్చకులు ఉన్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నవజాత శిశువుకు మూడో కాలు తొలగింపు గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స మూడు కాళ్ళతో జన్మించిన ఓ నవజాత శిశువుకు గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా లోపం సవరించారు ఆసుపత్రిలో న్యూరో సర్జరీ విభాగం ఆచార్యులు శేషాద్రి శేఖర్ సహాయ ఆచార్యులు హనుమ శ్రీనివాసరెడ్డి మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారి గుడానికి చెందిన మోహన్ రావు వెంకటేశ్వరమ్మ దంపతులకు గత నెల నాలుగున న్యూజువీడిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆడబిడ్డ జన్మించింది శిశువుకు పుట్టుకతోనే నడుమ భాగం మూడో కాలు వచ్చింది ఆ కాలుకు పురుష జనాంగాలు ఉన్నట్లు తెలుసుకున్నారు తల్లిదండ్రులు గుంటూరు సరోజన ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గత నెల ముప్పై ఒకటిన శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు ఇది వెన్నుకు సంబంధించిన ఒక రకమైన వైకల్యమని చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అని వైద్యులు తెలిపారు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని గుంటూరు వైద్య కళాశాల ప్రధాన ఆచార్యులు బాబులాల్ ఇన్ఛార్జ్ సూపర్డెంట్ నాగేశ్వరమ్మ అభినందించారు నెక్స్ట్ న్యూస్ ఎడాపెడా అప్పులకు అడ్డుకట్టాలి అంటున్నారు ఇక రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడానికైతే వీలు లేదు ఎడాపెడా రుణాలు తీసుకొని ఖర్చు చేయడానికి కుదరదు పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితి ఎంతో కేంద్రం నిర్దేశిస్తుంది ఇందులోని అన్ని రకాల అప్పులు ఉంటాయి సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత ఉండవచ్చని అంచనా వేశారో అందులో కేవలం నాలుగు శాతం మేర మాత్రమే నికర రుణంగా ఉండాలి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణంలో తిరిగి చెల్లించిన అప్పును మినహాయిస్తే నికర రుణ పరిమితి అన్నది తేట తెల్లమవుతుంది ఇందులో భాగంగానే పదిహేను ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి పది లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలను స్థూల జాతీయ ఉత్పత్తిగా అంచనా వేసింది ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ నికర రుణ పరిమితిని నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లుగా కేంద్రం నిర్ణయించింది సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఈ నికర రుణ పరిమితిని దాటకూడదు బహిరంగ మార్కెట్ ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునేవి చిన్న తరహా పొదుపు మొత్తాలు విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణం ప్రావిడెంట్ ఫండ్ చిన్న మొత్తాల పొదుపు రిజర్వ్ నిధులు డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం ఇవన్నీ దీనిలోనికి వస్తాయని కేంద్రం స్పష్టంగా పేర్కొంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖను పంపింది దీంతోపాటు రెండు రకాల జత చేసింది